ఏ యాక్షన్ తీసుకున్నా తప్పులేదు. ఆ ముసుగులో టోటల్ సోషల్ మీడియాని కంట్రోల్ చేసేయడం అనేటటువంటిది తాత్కాలిక అంశం. ఇప్పుడు వీటిలో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తాం, మనం అప్పటికి చాలా బ్యాలెన్స్డ్గా చెప్తాం, ఎక్కడా దుర్భాష ఉండదు, కానీ కింద కామెంట్ పెట్టేవాడు మాత్రం కడుపు రగిలి పెడుతున్నాడు, నీ మాట్లాడడానికి ధైర్యం చాలట్లేదా, నువ్వు ఇది చెప్పట్లేదు, మనం ఆ రోజున దుర్భాషలాడలేదు, ఈ రోజున దుర్భాషలాడలేదు. అంటే మనం ఏమో పార్టీ కార్యకర్తలం కాదు, అదే అనేది దుర్భాషలు ఎవరికి కూడా ఆడము, వాళ్ళు ఆడతారు, పార్టీ కార్యకర్తలు ఆడుకుంటారు, ఈవెన్ ఇప్పుడు జర్నలిస్టుల ముసుగులో కూడా దుర్భాషలు ఆడిన వాళ్ళు లేరా, అంటే వాళ్ళని జర్నలిస్టులు అన్నారు, అదే అనేది, కానీ అట్లా అన్నారు కదా, వాళ్ళు పెంచుకున్నారు కదా, ట్యాగులు వేసుకున్నారు, కానీ మనం ఆ ట్యాగులు వేసుకోలేదు, మనం పనిచేసాం జర్నలిస్టులుగా, కాబట్టి మనం చెప్పుకునే అర్హత ఉంది. కానీ మనం ఎక్కడా కూడా ఇవాళ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి దాంట్లో ఆ కామెంట్లో మనం నిలువరించగలుగుతామా, చూడడం వేస్తున్నది, దానివల్ల ఏమవుతున్నది ఇక్కడ అంటే అసంతృప్తి అనేదే దిగబట్టి, ఇది డెమోక్రసీ, ఒక మనిషిని నేను చెప్పినట్టే నువ్వు విను, నేను చెప్పినట్టే నువ్వు ఆలోచించు, నేను చెప్పినట్టే నువ్వు మాట్లాడు, నేను చెప్పినట్టే రాష్ట్రం జరుగుతోంది, నేను చెప్పినట్టుగానే ఇక్కడ ఏదో జరుగుతోందని నువ్వు ఫీల్ అవ్వు అంటే ఆడవడు, ఎవరికి వాడికి ఇండివిజువల్ ఫీలింగ్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం విడిపోయే ముందు ఏం తక్కువ ఉన్నారా ఏంది, ఆంధ్ర నాయకు మీడియా మొత్తం తెలంగాణ చేతి ఆంధ్ర వాళ్ళ చేతుల్లో కాదు ఉంది, మరి తెలంగాణ ఎట్ట సాధ్యమైంది, అదే ఆంధ్ర నాయకులు ఏం పెగ్గలిగారు ఆ రోజున, బేసిక్ గా ఆ రోజున ఆంధ్ర మెచ్చలిన విషయం మామూలుగా చిమ్మారా, ఆంధ్ర వాళ్ళ ఆహారం దగ్గర నుంచి ఆంధ్ర